ఓకే ఓకే, శిరీష గారు వన్ మినిట్. పద్మ గారు ఈవీఎంలతో గెలిచారట, మొత్తం వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఓడిపోయిన ప్రతి ఒక్కళ్ళు చెప్పేది అదే అండి, నిజంగా ఈవీఎంస్ అంత ఈజీగా మెనిపులేట్ చేయగలదైతే అలా అనుకుంటే 2000 అంటే లాస్ట్ ఎలక్షన్స్ లో మరి వాళ్ళు గెలిచింది ఈవీఎంస్ వాళ్ళు గెలిచారా? సో ఇవన్నీ ఊరికే ఆరోపణలే. కానీ నేను చెప్తున్నానమ్మా, ఓకే సుజాత గారు, సుజాత గారు అలా అనుకుంటే వినండి వినండి, ఇప్పుడు కాదండి కాదు ఎన్ని సరే ఒక్క విషయం. సో ఇప్పుడు ఆ రకంగా అనుకుంటేలా ఉంటే తెలంగాణలో బీజేపీ రావాలి, దేశంలో 400 సీట్లు పైపడాలనుకున్నట్లుగా బీజేపీ రావాలి. ఇప్పుడు వాళ్ళని కాదని డెమోక్రసీ డెమోక్రసీని మనం తప్పు పడుతున్నట్టు. ఆ డేటా నేను చూడలేదు, సో ఐ కెనాట్ కామెంట్ వితౌట్ సీయింగ్ దట్. ఓకే, ప్రతి ఎలక్షన్స్ ముందండి కొన్ని డూప్లికేషన్, వన్ సెకండ్, ప్రతి ఎలక్షన్ ముందు మనకు తెలుసు డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్, ఫాల్స్ ఓట్స్ అన్ని కూడా తీయటం జరుగుతుంది. దాంట్లో పార్టా లేకపోతే ఇదేంటి అనేది డేటా చూస్తే గానీ నేను చెప్పలేను. అది ఏపీ డేటా, నాకు ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ దాట్, ఐ హ్యావ్ టు క్లెయిమ్ దట్. బట్ జనరల్ గా కూడా ఎప్పుడు కూడా ప్రతి ఎలక్షన్ లో కూడా ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంస్ ట్యాంపర్ అయ్యాయి, ఈవీఎంస్ మెనిపులేట్ చేశారు, ఈవీఎంస్ ద్వారా గెలిచారు అని ఒక ఆరోపణలు అయితే చేస్తూనే ఉంటారు. ఇదే ఇది అనుకుంటే మరి వాళ్ళు గెలిచినప్పుడు ఇదే ఆరోపణ వస్తుంది కదా, 151 సీట్స్ అప్పుడు కూడా ఇదే ఆరోపణ వచ్చింది మరి మీ మీద. ఇంకా ఎలక్టర్ మాల్ ప్రాక్టీసెస్ అంటారా, స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంత తెగబడి చేసిందో అందరం చూసారు, అది మొత్తం దేశం అంతా చెప్పుకున్నారు దాని గురించి. సో ఇంతేనా, ఇలాగే ఉంటుందా రాజకీయం? ఇలాగే ఉండాలని నేను కోరుకోనండి, ఉండకూడదని మనం అందరం అనుకోవాలి. తప్పు తప్పు ఇస్తాను సుజాత గారు. సుజాత గారు సుజాత గారు వినాలి, సుజాత గారు ఒక్క నిమిషం వినాలి. సుజాత గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వింటున్నారు, దయచేసి మీరు వినండి. మీకు సమయం ఇచ్చాను కదా, జస్ట్ ఒక స్టార్ట్ క్వశ్చన్ అడుగుతానండి. ఇంటరప్ట్ చేస్తే ప్లీజ్. మీకు ఆబ్వియస్లీ డేటా బానే ఉండేటట్టుగా ఉంది. మీరు 36 మందో 38 మందో ఎంత మంది చనిపోయారు 40 రోజుల్లో, మీ దగ్గర డేటా ఉందా? ఇవ్వండి, ఎందుకంటే ఎవరి దగ్గర లేదు. వెయిట్ ఎ సెకండ్, ఒక్క నిమిషం. ప్రెస్ వాళ్ళ దగ్గర లేదు, మీడియా వాళ్ళ దగ్గర లేదు, కూటమి పార్టీల దగ్గర లేదు, ప్రభుత్వం దగ్గర లేదు, హోమ్ మినిస్టర్ దగ్గర లేదు, గవర్నర్ గారి దగ్గర లేదు, ఎవరి దగ్గర లేని డేటా మీ దగ్గర ఉంది. ఆబ్వియస్లీ ఏ హత్య జరిగినా కూడా మీడియాలో వస్తుంది, మీడియా వారికి తెలియకుండా ఉండే ప్రసక్తి లేదు. మీ లీడర్స్ వెళ్ళి పరామర్శిస్తారు, నిజంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అయితే మీ లీడర్స్ వెళ్ళి ఉండేవాళ్ళు. 36 చూసిన గుర్తు నాకు లేదు, మాకు అంటే ఇప్పుడు ఉన్న లెక్క 7 మందికి ఉంది. 36 మంది పంపించాడు అది అఫీషియల్ కదండి.